పల్లె పండుగ వారోత్సవాలు పెదపూడి మండలంలో సీసీ రోడ్లు శంకుస్థాపనలు చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి అక్టోబర్ 14 నుండి 20 వరకు పల్లె పండుగ వారోత్సవాలు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 14 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, పెదపూడి మండలం సంబంధించి 3.49 కోట్లు రూపాయలతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన వేండ్ర, సంపర, సెహాపురం, కైకవోలు, పెదపూడి, కరకుదురులలో సీసీ రోడ్లు అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరిస్తున్నారు. అందరూ కూడా మీ యొక్క కరతలు జోన్ల మధ్య వారిని సుస్వాగతం పలుకుతున్నా కోరుతున్నామండి. ప్లీజ్ అందరూ మరి తీసుకుని మళ్ళీ గజమాలతో మన దేవాడ నాగారు సత్కరిస్తున్నారు. అందరూ బిగ్ హ్యాండ్స్ క్లాప్ టు క్లాప్ ప్లీజ్. మహానుషి స్వాగతం సుస్వాగతం. లోకాభిరామం శ్రీరామం భూతో భూధర్మాహం సర్వమంగళమాంగళ్యే సర్వార్థనాథేవాస్తామిష్ణో అజం ముహూర్త శుభ ముహూర్తోస్తోమే సూర్యాదీనాగ్రహాణం ప్రగచ్చే పరదారకం పోత సంపూర్ణ సకల ఫలం మనోరథ బల సిద్ధి దేవలగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీపదేవలగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీపదేవరామి చంద్రబలం అందరికీ నమస్కారం. ఇవాళ పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెదపూడి మండలంలో అనేక సిమెంట్ రోడ్లకు, అనేక గ్రామాల్లో అనేక సిమెంట్ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి స్తంభించిపోయిన నేపథ్యంలో ఇవాళ ప్రజలకు మౌలిక వసతులు అందించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, సంక్షేమం అందించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా వచ్చిన 4 నెలలకే పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం విరివిగా ఇస్తున్న ఉపాధి హామీ నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 30,000 పనులకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గానికి 4 మండలాలకు కలిసి 14 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెదపూడి మండలానికి 3 కోట్ల 49 లక్షలు మంజూరు కావడం,
గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఇటు వేండ్ర గ్రామంలో అంటే చూస్తే గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం వేండ్ర గ్రామంలో. 2014-19లో ఈ గ్రామానికి బంధువులు రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తే గత 5 సంవత్సరాలుగా కనీసం మిగిలిపోయిన కల్వర్ట్లను కూడా నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో ఆనాటి పాలకులు ఉన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాతే ప్రజానీకం వాళ్ళని చేతకరించారు, ఇవాళ కూటమికి పట్టం కట్టారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే దిశగా ఇవాళ మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ సూపర్ 6లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు కూడా దశల వారీగా పూర్తి చేయాలనేది ఉద్దేశంతో మొట్టమొదటిగా పెన్షన్ల పెంపుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి ఆ కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని, అదేవిధంగా రైతులకి ఏదైతే 20,000 ఇస్తామని హామీ ఇచ్చామో అవన్నీ కూడా జనవరి నుంచి ఆ కార్యక్రమాలు మొదలు పెడతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశావో ఆ విధంగా ముందుకు వెళుతుందనేది తెలియజేసుకుంటున్నాను.